ఒకటి జపాన్ ఒకటి రెండు దేశాల్లోనే ఆయిల్ తీసే ఫ్యాక్టరీలు ఉన్నాయి అందుకని ఇక్క నుంచి తీసుకెళ్లి అక్కడక్కడ పండదు అది ఇక్క నుంచి తీసుకెళ్లి వాళ్ళు ఆయిల్ తయారు చేస్తున్నారు ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి 2.5 కోట్లు రాబోయేదంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం ఆ ఎలక్ట్రానిక్ యుగంలో కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే అణుధార్మిక రియాక్టర్లు ఎన్ని వాడతారు ఆ వాడటం వల్ల ఈ రేడియేషన్ పెరిగిపోతుంది తప్ప రేడియేషన్ తగ్గించడం కోసం ఈ టెరోసిబుల్ ఆయిల్ వాడతారు అందుకని ఈ ఎర్రచందనాన్ని అంత రేట్ అవుతుంది అన్నమాట ఈ ఎర్రచందనం వచ్చేసి ఈ నల్లమల శేషజలన పండుతుంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి కల్చర్ చేస్తున్నాం ఇంతక మదర్లాండ్ అని చెప్పాం అట్లా రుయ్యల చెరువులు ఎక్కడ పడతాయండి ఓన్లీ కోస్టల్ కారిడార్లో పండుతాయి అవి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తాం అంటే పంట పండదు అలాగే కుంకుమ పువ్వు కాశ్మీర్లోనే పండుతుంది అలాగే బాస్మతి రైస్ పంజాబ్లోనే పండుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా అట్లాగే ప్రకృతి మనకిచ్చిన భారతదేశానికి అందుట్లో పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వరం ఏంటంటే ఈ ఎర్రచందనం పంట పండుతుంది అందుకని మనం ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాం ఈ ఎర్రచందనాన్ని ఎవరైనా పెంచుకోవచ్చు అని 2015లో జాతీయ సంపదగా డిక్లేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎవరైనా మన ఇంటి దగ్గర తులసి మొక్క ఎట్లయితే పెంచుకుంటాం అట్లా పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది కానీ కొట్టుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలని ఆ నోట్లో రాసింది అంటే ఉదాహరణకు మనం రైల్వే ట్రాక్ అంటే వెళ్తుంటే రైల్వే బద్దలు కానీ టేక్ కానీ ఉంటాయి ఎవరు కూడా ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్న బద్దలు కానీ టేక్ కానీ ఎవరు కూడా దొంగిలించకూడదు ఆ దొంగిలిస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు టాటా యాక్ట్ కింద కేసు బుక్ చేస్తారు అట్లాగే ఈ ఎర్రచందనాన్ని కూడా 20 కేజీలలోపు ఎవరైనా ఒకసారి నుంచి ఒకసారి క్యారీ చేయొచ్చు అంతకంటే మించితే మాత్రం కంపల్సరీగా పర్మిషన్తో తీసుకెళ్ళాలి ఆ పర్మిషన్ ఎట్లా వస్తుందని మా బ్రదర్ బాగా దీని మీద రీసెర్చ్ చేశారు చేస్తే రైతు వారిగా పంట పండిస్తే ఈ ఎర్రచందనం పంటకి పర్మిషన్ వస్తుంది మరి రైతు వారిగా పంట పండించాలంటే రైతుగా గుర్తింపు కావాలంటే ఏం కావాలి అంటే ఒక ఎకరం ఉన్నా రైతుగా గుర్తింపు ఇస్తారు 10 ఎకరాలను ఇస్తారు 100 ఎకరాలను ఇస్తారు లీస్ట్లో లీస్ట్ ఎంత ఇస్తారంటే పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్రంలో 21% దాటితే కానీ రైతుగా గుర్తింపు ఇవ్వరు 21% లోపంతా కూడా కన్వర్షన్ కోసం వెళ్ళిపోయి ల్యాండ్ గజాల్లోకి వెళ్ళిపోతుంది అది 22% దాటితే అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది అందుకని మనం 25 సెంట్లు ఈ లాస్ట్ ప్రాజెక్ట్ నుంచి 25 సెంట్లుగా భూమి ఎడగొట్టుకుని 4 గ్యాప్ల 4 రాళ్ళు వేసుకుని ఈ 25 సెంట్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది జరుగుతుంది మెయిన్ రోడ్ 30 అడుగుల లోడు తీస్తాం సబ్ రోడ్స్ అన్ని కూడా 16 అడుగుల లోడ్లు తీస్తాం చుట్టూ కుక్క పెళ్ళి కూడా దోరిన విధంగా డైమండ్ షేప్తో డైమండ్ ఫెన్సింగ్ వేస్తాం సోలార్తో కానీ ఎలక్ట్రిసిటీ కానీ బోర్లు తీసి ఆ బోర్ల ద్వారా వాటర్ని ఈ మొక్కలకి 10 10 ఎటు చూసినా 10 10 గ్యాప్తో మొక్కలు పెడతాం అది కూడా స్టెమ్ టెక్నాలజీ మొక్కలు పెడతాం ఎర్రచందనం అనగానే మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే చాలామంది అంటారు 20 25 సంవత్సరాలు కానీ పంట రాదని అంటారు అది కింద నుంచి వచ్చిన మొక్క అయితే మాత్రం నిజంగానే అదే టైం పడుతుంది అదే స్టెమ్ టెక్నాలజీ ద్వారా వచ్చిన మొక్క అయితే 8 నుంచి 12 సంవత్సరాల లోపలే గ్రోత్ వచ్చేస్తుంది మేము ఇక్కడ స్టెమ్ టెక్నాలజీ మొక్క ద్వారానే తీసుకొస్తాం ఆ మొక్కలే తీసుకొచ్చి పెడతాం వల్ల 8 నుంచి 12 సంవత్సరాలలో మనకి ఆ గ్రోత్ అనేది వస్తుంది ఇవన్నీ మేము చేస్తూ ఎప్పుడైతే 4 గ్యాప్ల 4 రాళ్ళు వేసి మీకు 25 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసేస్తామో ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు 1 వీక్ 10 డేస్ లోపల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ ఇస్తూ 6A ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటాం మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 6A ఫామ్ తీసుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి వాళ్ళ ఖాళీ టైం చూసుకొని మనకి 3 నెలల నుంచి 6 నెలల లోపల పట్టాదారు పాస్బుక్ వస్తుందండి ఆ పట్టాదారు పాస్బుక్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా మేము అందజేస్తాం ఫస్ట్ మా ఆఫీస్కి వస్తుంది మా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మీకు అందజేస్తాం ఈ 25 సెంట్లు ఎప్పుడైతే మీ పేరు మీద అయిందో ల్యాండ్తో పాటు మేము చేసేది ఏంటంటే వేరే కంపెనీకి మా కంపెనీకి ఒక డిఫరెన్స్ ఏంటంటే 25 సెంట్లు ల్యాండ్తో పాటు 6 నెలల వయసు కలిగిన 100 ఎర్రచందనం మొక్కలను కూడా రాస్తాం దాంట్లో ల్యాండ్ మీద ఫీజు కడతాం గవర్నమెంట్కి మొక్క మీద కూడా ఫీజు కడతాం కడతాం వల్ల మీకు ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది మొక్క కూడా మీ పేరు మీద రేపొద్దున ఏది కొట్టాలన్నా మొక్క కొట్టాలన్నా మీరు రావాలి ల్యాండ్ అమ్మాలన్నా మీరు రావాలి అందుకని లీగాలిటీ కోసం మేము ప్రభుత్వానికి ముందే తెలిపి ఎర్రచందనం మొక్కలు పెడుతున్నామని తెలిపి దాని మీద ఫీజు కూడా కట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసేసిన జరుగుతుంది మీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో 1 వీక్ 10 డేస్ లోపల ఈసీ తీసుకుంటే ల్యాండ్కి 25 సెంట్లకి ల్యాండ్కి చుట్టూ హద్దులు పలానా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అలాగే దాంట్లో 100 ఎర్రచందనం మొక్కలు కూడా రాసింది మీ పేరు మీద అందుకని లీగాలిటీ కోసం అంత పకడ్బందీగా రాసి మీకు అప్ చెప్తున్నాం ఈ 25 సెంట్లలో 120 మొక్కల దాకా వస్తాయి అప్రాక్సిమేట్గా కానీ మీకు 100 మొక్కలే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని మొక్కలు పోవచ్చు అందుకని మీకు
వంద మొక్కలు అనేది కన్ఫామ్ గా మీకు ఇస్తాం. ఆ వంద మొక్కలు ఒక్క మొక్క దగ్గర సరే మీరు లీగల్ మా మీద క్వశ్చన్ చేయొచ్చు, లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క మొక్క అడవుల్లో పెరిగేదైతే లేటుగా పెరుగుతుంది, వర్షాధారం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం పెడతాం వల్ల మనం దానికి రోజువారీ బిందు సేచి పద్ధతి ద్వారా రోజుకు 3 నుంచి 5 లీటర్లు వాటర్ పెడతాం ప్రతి మొక్కకి. ఆ పెడతాం వల్ల దాంట్లో కావాల్సిన సపోర్ట్స్ మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఎడిషనల్గా మేము సప్లిమెంట్స్ ద్వారా ఇస్తూ పెంచుతాం. కాబట్టి ఈ 8 సంవత్సరాల్లోనే క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలలో ఒక్కొక్క మొక్క వచ్చేసి 500 పై కేజీల పైన చెలుగు పెరుగుతుందంటున్నారు సైంటిస్టులు. కానీ ఇప్పటి వరకు ఎవరో కూడా క్రాప్ వేసి నాకు ఇంత దిగుబడి వచ్చింది అన్నాడు లేరు. కాబట్టి మనం 50% సక్సెస్ రేట్ లెక్కేసుకుందాం. 250 కేజీలు లెక్కేసింది ఒక్కొక్క మొక్క విలువ. 250 కేజీలు అంటే యావరేజ్ 100 మొక్కలు అనుకుంటే 25 టన్నులు వస్తుందండి. ఈ 25 సెంటుల్లో 25 టన్నులు వస్తుంది. పత్తి పంటకి గవర్నమెంట్ ఒక మద్దతు ధర ఇస్తుంది. ఆ మద్దతు ధర ఎట్లా అంటే కందికి ఒక మద్దతు ధర, పెసరకు ఒక మద్దతు ధర, అట్లాగే రొయ్యలకు ఒక మద్దతు ధర, రకరకాలుగా మద్దతు ధరలు ఇస్తుంది. అట్లాగే ఎర్రచందనానికి కూడా 3 గ్రేడ్లు కడగొట్టి 3 మద్దతు ధరలు ఇచ్చింది. ఏ గ్రేడు 1 టన్ను 52 లక్షలు కానీ ఆక్షన్లో పెడితే 1 కోటి 95 లక్షలకు కొంటున్నారండి. అలాగే బి గ్రేడు 38 లక్షలు కానీ ఆక్షన్లో పెడితే 1 కోటి 55 లక్షలకు కొంటున్నారు. సి గ్రేడు 21 లక్షలు కానీ ఆక్షన్లో పెడితే 38 లక్షలకు కొంటున్నారు. మనం మదర్ ల్యాండ్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ వస్తుంది. కానీ సి గ్రేడ్ వస్తే రేపొద్దున మమ్మల్ని మోసం చేశారంటారు. అందుకని మనం సి గ్రేడ్ గురించి చెప్పుకుందాం. సి గ్రేడ్ వచ్చేసి 21 లక్ష × 25 టన్నులు అంటే 5 కోట్ల 25 లక్షలు వస్తుంది. 25 సెంట్లో 10 సంవత్సరాల్లో మీకు వచ్చే ఇన్కమ్ 5 కోట్ల 25 లక్షలు. కానీ ఎర్రచందనం గురించి తెలిసిన వాళ్ళైతే తక్కువ అనుకుంటారు, ఎర్రచందనం గురించి తెలియని వాళ్ళైతే చాలా ఎక్కువ అని పెరుగుతారు. ఈ 5 కోట్లలో ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందో ఆ రోజు మీరు మేము కలిసి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటాం. ఒక 18-19 రకాల పాయింట్స్ అన్ని రాసుకుంటాం. మా నినాదం ఏంటంటే సామూహిక వ్యవసాయము సమభాగం అనే నినాదంతో చేస్తున్నాం. కాబట్టి మీ దాంట్లో మొక్కలు మీ కాదు, మా దాంట్లో మొక్కలు మాయి కాదు, అందరం కూడా యావరేజ్ షేరింగ్ విధానంలో తీసుకుంటామని అందరం సమ్మతించి సంతకాలు పెట్టుకుంటాం. తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ ఎప్పుడైతే లీజ్ కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకుంటాం, రాసుకునేటప్పుడు నాకు గల 25 సెంట్ల గల ఆస్తిని కంపెనీకి 10 సంవత్సరాలు ఎర్రచందన మొక్కల పెంపకం కోసం ఇస్తున్నామని మీ సైడ్ నుంచి ఉంటుంది. మా సైడ్ నుంచి ఈ కస్టమర్ దగ్గర నుంచి 10 సంవత్సరాల్లో 1 రూపాయి మేము ఆశించుకోకుండా మొక్కలు పెట్టని, పెంచని, పోషించని, సంరక్షించని, మార్కెటింగ్ చేసేవారు కూడా మాదే బాధ్యత అని రాసి ఈ 18-19 రకాల పాయింట్స్ అని రాసుకుని 2 డాక్యుమెంట్లు తయారు చేసుకుని ఒక డాక్యుమెంట్ మీ దగ్గర, ఒక డాక్యుమెంట్ మా దగ్గర పెట్టుకుంటాం. ఈ ల్యాండ్ వచ్చేసి 25 సెంట్లు మీది కాబట్టి దీంట్లో డెవలప్మెంట్స్ అంతా మేము చేసాం. కాబట్టి వచ్చిన అవేజ్లో 60% మీకు, 40% మాకు అని కూడా రాసుకుంటాం పాయింట్. ఇప్పుడు ఎంత వచ్చిందండి మనకి ఇందాక 25 టన్నులు × 21 లక్ష అంటే 5 కోట్ల 25 లక్షలు వచ్చింది. 5 కోట్ల 25 లక్షలు 60% అంటే ఎంత వస్తుందండి? 3 కోట్ల రూపాయలు మీది, 2 కోట్ల రూపాయలు మాది. ఇంకా దీంట్లో కూడా ఇంకా సగం లెక్క వేసుకున్నా కూడా 1 కోటి 50 లక్షలు మీది, 1 కోటి రూపాయలు మాది. ఈ 10 సంవత్సరాల్లో పెంచినందుకు 1 కోటి 50 లక్షలు మాకు వస్తుంది మీకు, 1 కోటి 50 లక్షలు మీకు వస్తుంది, 1 కోటి రూపాయలు మాకు వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే పంట పక్కమానికి వస్తుందో అప్పుడు మీ అందరిని పిలిచి డైరెక్ట్గా MRO అర్జీ పెట్టిస్తాం. మీ పాస్బుక్, ఒరిజినల్ పాస్బుక్ తీసుకుని మీ పేరు మీదే పర్మిషన్ వస్తుంది. మీ పేరు మీద పర్మిషన్ వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అంతా కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే సొసైటీ ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ ఎర్రచందనం అనేది కమర్షియల్ క్రాప్ కింద ఉంది. 33% ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి రైతు వారిగా సేవ చేసినా సరే. అందుకని మనం అందరం కలిసి సామూహిక వ్యవసాయం సమభాగం అనే నినాదంతో చేసుకుంటున్నాం. కాబట్టి ఒక సొసైటీ లాగా ఏర్పాటు, ఈ సొసైటీ ద్వారా అమ్ముతున్నాం కాబట్టి ఓన్లీ 3% ట్యాక్స్ కట్టాలి. ఈ 33% ట్యాక్స్ కట్టాల్సిన పర్లేదు. అందుకని ఓన్లీ మనం అందరం కలిసి సొసైటీగా అమ్ముకుంటాం. ఈ సొసైటీ ద్వారా అమ్మిన అమౌంట్ని డైరెక్ట్గా ఈ సొసైటీ వాళ్ళే ఒక మెంబర్గా ఉంటారు. ఆ సొసైటీ వాళ్ళందరూ కలిసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సొసైటీ ఎట్లా ఏర్పడుతుందంటే మదర్ సొసైటీ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఆ మదర్ సొసైటీకి కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకెక్కడికక్కడే ఏ వెంచర్కి ఆ వెంచర్ సెపరేట్ సొసైటీ ఉంటుంది. ప్రతి వెంచర్లో అందరు కస్టమర్స్ కూడా దాంట్లో మెంబర్షిప్ ఉంటారు. ఆ మెంబర్షిప్ నుంచి ఒక 15 మంది సభ్యుల్ని బోర్డుని ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకు మనకు ఊరి దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్, దాంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అట్లాంటి బోర్డు ఏర్పాటు చేసుకుంటారు. అట్లా ఇక్కడ కూడా ప్రతి వెంచర్లో ఒక బోర్డు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సొసైటీ బోర్డు అంటాం అది. ఆ 15 మందిలో 9 మంది మా కస్టమర్ సైడ్ నుంచి ఉంటారు, 6 కంపెనీ సైడ్ నుంచి ఉంటారు. 6 మా బ్రదరు, నేను ఇద్దరం పార్ట్నర్స్, మిగిలిన 4 ఆ పర్టికులర్ వెంచర్లో ఎవరైతే హైయెస్ట్ సేల్ చేశారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి
అందరినీ భాగస్వామ్యులుగా చేస్తూ అందరి దగ్గర కలిసి సంతకాలు పెట్టుకుని ఆ బోర్డు ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఆ పర్టికులర్ వెంచర్లోకి వెళ్ళి డెవలప్మెంట్స్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మొక్కలు ఏమైనా పోయినాయా, లేకపోతే కరెంట్ పోయిందా, లేకపోతే షెడ్లు పోయినాయా, ఇంకేమి ఇక్కడ చేయాలి, ఏమి చేయకోకుండా మిగిలిపోవటం ఉంది అని చూసి మినిట్ బుక్ రాసి అందరికి ఫార్వర్డ్ చేస్తారు మీ మొబైల్స్కి. ఆ ఫార్వర్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఆ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళే అక్కడ డెవలప్మెంట్స్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ యూనిట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందో ప్రతి యూనిట్ మీద ఒక 40,000 రూపాయలు తీసి కార్పస్ ఫండ్ లాగా మెయింటైన్ చేస్తాం. ఆ కార్పస్ ఫండ్ మెయింటైన్ దాంట్లో నుంచి ఈ రిమైనింగ్ డెవలప్మెంట్స్ అన్ని కూడా చేస్తారు. ఈ చేస్తాం వల్ల అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి ఎవరికి ఎక్కడ పరపచ్చలు లేకుండా ప్రతిదీ చేస్తారు. తర్వాత 5 ఇయర్స్ అయిన తర్వాత దీంట్లో ఇన్సూరెన్స్ కూడా చేయించాం. ఇన్సూరెన్స్ అప్పుడు మాత్రం 50% మీరు కట్టాలి. అప్రాక్సిమేట్గా 25 సెంట్లకి 30,000 రూపాయలు అవుతుంది. ఆ 30,000 రూపాయల్లో పాస్బుక్ మీ పేరు మీద ఉంటుంది కాబట్టి 15,000 రూపాయలు మీరు కట్టాలి. రిమైనింగ్ 15,000 కూడా మేము ఎత్తుకొచ్చి మీ పేరు మీదే కడతాం. ఈ 10 సంవత్సరాల్లో అదనంగా మీ దగ్గర మేము తీసుకునేది ఇన్సూరెన్స్ కోసం ఒక 15,000 రూపాయలు, అది కూడా మేము తీసుకోము, డైరెక్ట్గా మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాలి. ఇంకా మిగిలినప్పుడు కూడా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా పే చేయవసరం. లాస్ట్ కొట్టుకునేటప్పుడు కూడా మీరేం పే చేయవసరం. ఓన్లీ మీకు వచ్చే ఇన్కమ్లో ఒక 3% ట్యాక్స్ వర్కుంటే మాత్రమే తగ్గుతుంది. 8వ సంవత్సరం వచ్చేదానికి సామూహిక వ్యవసాయం సమభాగం అనే నినాదంతో చేస్తున్నాం కాబట్టి 8వ సంవత్సరంలో ఒక 20% వెంచిన మొత్తంలో ఒక 20% కటింగ్ వస్తుంది. ఆ 20%లో ఉదాహరణకి ఒక 10 క్రోర్స్ ఇన్కమ్ వచ్చిందనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ 10 క్రోర్స్లో 6 క్రోర్స్ తీసుకుని ఆ కస్టమర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ వెంచర్లో అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మీ దాంట్లో 4 మొక్కలు కొట్టారు, పక్కన దాంట్లో 2 మొక్కలు కొట్టారు, ఇంకో పక్కన దాంట్లో ఏమీ కొట్టాల, అయినా సరే ఒకటే షేరింగ్ విధానంలో వస్తుంది. అట్లా 9వ సంవత్సరం వచ్చేదాకా ఇంకో 20% వస్తుంది. అట్లా 10వ సంవత్సరం వచ్చేదాకా ఇంకో 20% వస్తుంది. ఇంకేమైనా చిన్న చితగా ఉంటే 12వ సంవత్సరంలో టోటల్గా క్రాప్ అంతా అయిపోతుంది. మరి క్రాప్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి ల్యాండ్ వాళ్ళు తీసుకుంటామో ఏంటంటే ఆ సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకు కొన్ని రేటు ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొసైటీ వాళ్ళు అందరం కలిసి మళ్ళీ క్రాప్కి వెళ్దామంటే సేమ్ క్రాప్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాం. 25 ఇయర్స్ లోపల 3 క్రాప్స్ వస్తుందండి. 25 ఇయర్స్ లోపల 3 క్రాప్స్. 8వ సంవత్సరం కొట్టింది మళ్ళీ 13-14 సంవత్సరం మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరేం పే చేయమంటే పేమెంట్ ఏమి చేయవసరంలా. వచ్చిన దాంట్లో మాత్రం 60% మీది, 40% మాది. లేదు మేము చెప్పింది చెప్పినట్టు ఇవ్వలేదు, ఏమాత్రం మీరు చేసింది చెప్పింది బాగలేదని సొసైటీ నిర్ణయించుకుని అందరం కలిసి చుట్టూ డిస్మాండ్ అనుకుంటే డిస్మాండ్ చేసుకుని ఎవరు ల్యాండ్ అక్కడ తీసుకుంటారు. ఓకేనండి, అర్థమైందా మీకు? అటువంటిది ఇక్కడ 25 సెంట్లని 6 లక్షల రూపాయలు ప్రైస్ పెట్టామండి. 25,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ పాస్బుక్ కానీ కలుపుకుని 25,000 రూపాయలు అదనంగా తీసుకుంటాం. అంటే 6,25,000 రూపాయలు ప్లస్ మధ్యలో ఒక 15,000 రూపాయలు అవి కూడా లెక్కేసుకుంటే 6,50,000 రూపాయలు అవుతుంది. లీస్ట్లో లీస్ట్ ఫైనల్ ప్రొజెక్షన్ ఎంత అంటే మినిమం 10 టైమ్స్ ఇన్కమ్ అనేది మీరు గ్యారంటీకి తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ తీసుకున్నారు కానీ తక్కువ తీసుకోరు. 6,50,000 రూపాయలకి 65 లక్షలు అయితే గ్యారంటీ ఇన్కమ్ తీసుకుంటారు. ల్యాండ్ ఎప్పటికీ మీదే. చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, ల్యాండ్ మాదే అంటున్నారు కదా, మరి మేము ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముకోవచ్చా? మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు మాకు లీజుకి ఇచ్చారు కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు అమ్ముకోవచ్చు. లేదనుకుంటే వద్దనుకుంటే మాకు చెప్తే మేమే ఎవరు వాళ్ళకి కనిపెడతాం. అట్లయినా సరే ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. తర్వాత ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే కామన్ డౌట్, అందరికి చాలా దూరం కదా, మేము ఎక్కడో భీమవరం నుంచి వచ్చాం, లేకపోతే ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చాం, లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాం. దూరం అంటానికి ఇక్కడ మన పిల్లల్ని కానీ మన పిల్లల్ని ఒక మంచి విద్యాబుద్ధులు నేర్పించి డాక్టరేటో లేకపోతే ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. చదివించిన తర్వాత మన భారతదేశంలో కాకుండా ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం అండి? ఎక్కువ రెమ్యునరేషన్ కోసం, అవునా? అదే 6,50,000 రూపాయలు పెడితే మన విజయవాడలోనో గుంటూరులోనో హైదరాబాద్లోనో బెంగళూరులో చూసుకుంటే కనీసం 100 గజాల సైట్ కూడా రాదు. కనీసం 10 టైమ్స్ ఇన్కమ్ అనేది 10 ఇయర్స్లో తీసుకోగలుగుతాం. అది కూడా మనం ఎప్పుడు రావాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైతే రావాలనిపిస్తుందో అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ఎప్పుడు చూసుకునే హక్కు మీదే. దానికి కానీ వచ్చి ఎవ్రీ మంత్ కానీ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి చూసి వెళ్ళాల్సిన బాధ్యత మీరు పెట్టుకుంటామే కానీ మేమైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా వచ్చి మీరు చేసుకోండి అని మాత్రం ఎప్పుడు చెప్పము. అన్నీ మేమే చేసేస్తూ ఉంటాం. అటువంటిది మరి మన పిల్లల్ని ఎంతో ఆప్యాయతగా పెంచుకునే పిల్లల్ని దగ్గర లేకుండా దూరం ఎందుకు పంపిస్తున్నామంటే ఇన్కమ్ కోసమే.
दी आर लक्ष याब मन मन दी रहा इकोच कोूपये वस्तु मन पर्चेज अट्लाइर यह पटने अटे प्रति सारी एदोटी मन को वस्तु कोई रोजल रोयल चेरव रोयल चेरव चाल मंदिर पट्टल आल्लो रोयल चेरव वेल्लिपये बाध चाल मंदे अट्ला टाइम अट्ला प्रजेंट यंदन अने भारत देश में एक्ड़ राबी प्रपंचव्याप्त एक् ओनली भारत देश अवकाश ने उपयोगुनी अंदर इनवेटे आर्थिक स्तोमत की पिल बंगार भविष्य की बाट वेय को मिम्मली एवरते इनवेटारो वाल अप्रोच ये बिट एक् एंत मत फुल डीटेल अप्रोच अव्वा को फल मे मर्चिपया प्रोसीजर एट्ला पेमेंट प्रोसीजर इवा चूसा बहुत नचिंदी और याब रूपये टोकन कटोली वन वीक 10 डेज लपल इंको लक्ष कड़ते अग्रीमेंट इच्छे अड्चे 45 रोज लपल टोटल रिजिस्ट्रेशन लास्ट प्रोजेक्ट प्रोजेक्ट डिप सिस्टम पेटा अद्ला 2 लक्ष रूपये एवरते कड़ता वाली वाल पेर वाल यूनिट नंबर राशी डिपोम प्रति मंगलवार सायंत्र 6 गंटल की आफीस जो डिप सिस्टम आ डिप आ पेर वाली 50% पेमेंट चालू अंत 6 लक्षल बदल 3 लक्षल कड़ते वाली प्लाट सवत रिमेनिंग 3 लक्षल फ्री अट्ला डिप्लोकन वो 8 सार्ल वरक अवकाश उ 8 सार्ल वरक 8 सार्ल तरह बैठक डैरक्ट रिजिस्ट्रेशन के लिए 8 सार्ल लपड़ना वे 50% अट लास्ट वेचर 29 मंद की मैं डिप सिस्टम द्वारा 50% के प्लाट अलाट जरिए अट्लाचर अवर को इधी अप्राक्सीमेट इपड़की 150 एकरा चत इंका पक्न निर्णय रीसेंट 70 एकरा वेरे वाले अट्ला 200 चिल्लर वेर अवतुद 200 दी 2 भागा विड़कोड़ता 100 एकरा फेज कंदा 100 एकरा वंदो सोसईटी इंको 200 एकराल इंको सोसईटी अट्ला विड़कोड़ता अभी 150 एकरा लपैदे यूनिट कीन कड़ता ओके अं इंका एवरकना डाउट्स उ पर्सनल वी कल इंटर मंजी प्रकृति मन भारत देशा की सारी जे जे जेल पल भारत माता की जय ओके थैंक यू।